नमस्ते वेलकम बैक टू अवर चैनल 10 टू 20 मिनट्स पुटनालतो जंतुकुलला चेयालो चूसेद्दाम दीनि कोसम बीप पिंडी पुटनालु उंटे चालु फास्ट गा चेसेयोच्चु मीरु कनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी अलागे ओक लाइक चेयंडी जंतुकुलु प्रिपेर चेसुकोवडं कोसम नेनु 4 कप्पुल वरकु बीप पिंडी तीसुकुंटुन्नानु अलागे 2 कप्पुल पुटनाल पप्पु दीन्नि तिनेचन पप्पु कूडा अंटारु इप्पुडु दीन्नि मिक्सीलो वेसुकोनि ఇలాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బియ్య పిండిలో వేసి ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే 1.5 స్పూన్ వరకు కారం అలాగే 1 స్పూన్ వాము వేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీని ప్లేస్ లో మీరు బట్టర్ అయినా తీసుకోవచ్చు ఇలాగా మొత్తం నీటిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒకసారి చేతితోటి మొత్తం పిండినంతా ఉప్పు పసుపు అలాగే salt కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మురుకులనేవి క్రిస్పీగా వస్తాయి పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలాగా ఇంట్లోనే ఉండే బియ్య పిండి పుట్నాలతో ఫాస్ట్ గా 10 టు 15 మినిట్స్ లో చేసేయొచ్చు దీనికి ఆయిల్ అనేది కూడా ఎక్కువ లాగదు నేను చెప్పిన విధంగా కలిపి చూడండి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఆ కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా ఫస్ట్ గంటితో కలపండి లేకపోతే చేయి కాలుతది తర్వాత ఇలాగా కొద్దిగా చల్లారిన తర్వాత మావుల నీళ్ళ తోటి ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువైనా అంటే లూజ్ గా అయిపోతది మురుకులు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పిల్చేస్తది ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని నీ ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాము ఇప్పుడు మురుకులు వేసుకోవడం కోసం ఇలాగా మురుకులు గొట్టం తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది లోపల అంటుకోకుండా వస్తాయి బాగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలాగా కొద్ది కొద్దిగా మురుకులు గొట్టంలో పెట్టుకొని మరి పైదాకా కాకుండా కొద్దిగా వెల్తిగా ఉండేటట్టు పెట్టుకోండి ఎందుకంటే పై వరకు పెడితే మూత అనేది పట్టదు ఇలా చూపించిన విధంగా లాక్ చేసుకొని ఇక జంతికలు తయారు చేసుకోవడమే ఇప్పుడు ఒకవేళ మీకు చిన్నేగా కావాలనుకుంటే ఇట్లా వేసుకోండి లేదు పెద్దగా వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ చేసుకొని నేరుగా ఇలాగా ఆయిల్ లోనే ప్రెస్ చేసుకోవడమే ఆయిల్ అనేది మరి పైదాకా పోసుకోకండి ఇలాగా కొద్దిగా మనం వేయంగానే పొంగుతూ వచ్చినట్టు వస్తాయి అప్పుడు ఆయిల్ అనేది కింద పడిపోతది ఇలాగా వేసుకున్న తర్వాత అప్పుడే కదపకుండా ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ఇలాగా ఇంకో గెంటి సహాయంతో రెండో వైపు కూడా తిప్పుకొని మరి ఎర్రగా కాల్చుకోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ వేగినట్టు తెలియడానికి ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా నురుగులు వచ్చినాకే తీసేసుకోండి ఇలా రాగానే మనకి మురుకులు అనేవి వేగినట్టు గుర్తు ఇలాగే మిగతా పిండిని కూడా మురుగుల్లాగా చేసుకుందాము మా సైడ్ అయితే వీటిని మనుబులు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు ఒకరు మురుకులు అంటారు ఒకరు జంతికలు అంటారు ఒకరు మనుబులు అంటారు ఎప్పుడు చేసుకునే మినపప్పు అలాగే పచ్చిశనగలు కాకుండా ఇలాగా ఒక్కసారి పుట్నాలతో ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా స్టార్ షేప్ లో ఉండే ప్లేట్ని తీసుకొని ఇలాగా ఫిక్స్ చేస్తున్నాను దీన్ని కూడా ఇందాక విధంగానే పిండి తీసుకొని ఇలాగా కొద్దిగా వెల్తిగా పైకి వరకు కాకుండా వెల్తిగా పెట్టుకొని లాక్ చేసుకోవడని మురుకులు వేసుకోవడమే మీరు ఇలాగా ఒక ప్లేట్ లో తీసుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది అలాగే ఫాస్ట్ కూడా అయిపోతుంది ఇప్పుడు వీటిల్ని ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్ లో వేసుకుందాము
చూసారు కదా ఇలాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ గానే ఆయిల్ లో వేసుకొని ప్రాసెస్ చూపిస్తాను ఇలాగా ఒక గెంటి సహాయంతోటి దాని మీద పిండిని ఇలాగా మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వేసుకొని డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసుకోవడమే మీకు ఏ పద్ధతి ఈజీగా అంటే దాన్ని ఫాలో అవ్వండి ఇటిల్ని కూడా వేయగానే కదపకుండా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచితే ఒక వైపు అనేవి వేగుతాయి తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఇలాగా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక తీసేసుకోవడమే చూసారు కదా ఈజీగా అండ్ ఫాస్ట్ గా అలాగా ఇంట్లోనే మురుకులు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది